తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట దొంగలను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన గుర్రం కోటేశ్వరరావు వాసుతో పాటు ములుగు జిల్లా బాపట్లకు చెందిన కాజా ముఠాగా ఏర్పడి తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. కోతకపల్లిలోని ఓ మద్యం దుకాణంలో దొంగతనం చేస్తుండగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల వివరాలు లభించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 13 తులాల బంగారు ఆభరణాలు, 170,000 నగదు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పెద్దపల్లి జిల్లా ఏసీపీ కృష్ణ వెల్లడించారు. ముగ్గురు కూడా ఏంటంటే అంతర్రాష్ట్ర దొంగలు, ఒక మన తెలంగాణలో కాదు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల కూడా దొంగతనం చేయడం జరిగింది. దొరికిండ్రు, జైలు కూడా అక్కడ కూడా పోయిండ్రు, మన దగ్గర పోయి శిక్ష కూడా, శిక్ష తర్వాత బయటకు వచ్చి కూడా దొంగతనం చేస్తారు. ఇప్పుడు మీరు చూసిన ఈ ముగ్గురిని మనం పట్టుకోవడానికి కారణం ఏమి, ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే కొత్తకపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓదలలో బ్రాండ్ షాప్కి దొంగతనం జరిగింది. ఆ బ్రాండ్ షాప్కు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లో ఈ కోటేశ్వరరావు అనే వ్యక్తి ఫోటో పడుతుంది. ఫోటో ఆధారంగా తెలుసుకుంటే ఏమైందంటే వీళ్ళందరూ పాత అఫెండర్స్, వీళ్ళ డీటెయిల్స్ పలానా తెలిసింది. వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏందనేది ఎవరు తెలియదు. చాలా మంది వీళ్ళు వాంటెడ్, ఈవెన్ ఖమ్మం జిల్లా కావచ్చు, ధర్మపూర్ కావచ్చు, లక్ష్యపేట కావచ్చు, తర్వాత మన దగ్గర ఇప్పుడు ఇకపోతే ధర్మారం పోలీస్ కావచ్చు, ఇట్లా లక్ష్యపేట పోలీస్, ఇట్లా చాలా చోట్ల వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి వాంటెడ్ ఉన్నారు. వాళ్ళ ఏరియాలో కూడా జరిగిన దొంగతనాల్లో వీళ్ళు పార్టిసిపేట్ అయి ఉన్నారు. కొంత సైంటిఫిక్గా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి పట్టుకోవడం జరిగింది.